ఎక్కడ ఈరోజు అంతరాం గ్రామంలో ఐకేపీ సెంటర్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటన చేసిన కార్యక్రమంలో కూడా ప్రజాప్రతినిధిగా మేము ఈ గ్రామంలో కూడా ఈ ప్యాడీ సెంటర్ను ఈరోజు కార్యక్రమాన్ని
శంకుస్థాపన చేసుకున్నందుకు చాలా ధన్యం. రైతులందరూ సహకరించాలా, దూరం పాటించాలా, మాస్కులు కంపల్సరీ ధరించాలా, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలా. అసలు ఇది మందు లేని బీమారు ఉంది, అసలు దీనికి మందే లేదు. ప్రజలందరూ గమనించుకోవాలని గ్రామస్తులందరినీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కరోనా వ్యాధి అనేది అసలు మందే లేదు, దీనికి అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలా. ఈ రైతులు కూడా మనం పండించిన పంట మన ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుంది కనుక అందరూ సహకరించుకొని ఒకరి తర్వాత ఒకరికి కంపల్సరీ కొనడం జరుగుతుంది. దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వానికి, రైతులు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఈ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై తెలంగాణ. ఈరోజు జైత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన జైత్యాల శాసనసభ్యులు పెద్దలు సంజయ్ అన్న గారికి, ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా అనే మహమ్మారితో యుద్ధం చేస్తున్న సమయం, అందులో మన భారతదేశం చాలా కట్టడిలో ఉంటుంది కాబట్టి ఇంత విపత్కర సమయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు వరి కొనుగోలు కేంద్రాలలో ప్రతి గింజను కూడా ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా అధైర్యపడొద్దని చెప్పేసి గొప్ప భరోసా ఇచ్చిన గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైతులందరూ కూడా పరస్పరం సహకరించుకుంటూ మన గ్రామంలోనే ఒకరి తర్వాత ఒకరు వడ్లు తీసుకొచ్చి, ఒకవేళ లాటరీ తీసిన తర్వాత ఒక నెంబర్ వాళ్ళకు వచ్చినా కూడా, వాళ్ళది మాయచూరు రాకపోయినా కూడా, వాళ్ళది వరి కోత కాకపోయినా, వాళ్ళ తర్వాత ఇంకెవరు మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ఇది ఎటువంటి అనుమానాలకు దారితీయకుండా లాటరీ పద్ధతి అనేది ఈ కరోనా మహమ్మారి ఉండడం వల్ల మనం ఇక్కడ లాటరీ పద్ధతి ద్వారా రైతులను ఈ యొక్క వరి కొనుగోలు కేంద్రంలో ఈ యొక్క పద్ధతిని సేకరించారంటే, ఇది రైతుల కోసం, మనం కోసం, మన ఆరోగ్యం కోసం ఈ యొక్క లాటరీ పద్ధతిని పెట్టారు కాబట్టి అందరూ కూడా ఈ లాటరీ పద్ధతిని కోసం అందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ, అందరం కూడా సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ, స్వీయ నియంత్రణ శ్రీరామ రక్ష కాబట్టి మందు లేదు, మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన పరిశుభ్రతే దీనికి ఒక మందు కాబట్టి అందరం కూడా కరోనా మహమ్మారి ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ప్రభుత్వ సూచనలు అందరూ తప్పకుండా పాటించాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు అంతర్గామ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చేసిన జెడ్పీ చైర్మన్ సోదరిమణి వసంత గారికి, ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేనంతగా వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ విస్తీర్ణంలో పండినాయి. తెలంగాణలో 1,00,000,000 సాగు కావాలంటే 1,20,00,000 ఎకరాలు ఈసారి సాగులోకి వచ్చినాయి. ఒక్క జగిత్యాల జిల్లాల వరి పొలం 247,000 ఎకరాలలో వేయడం జరిగింది. 247,000 ఎకరాలు అంటే ఇదంతా కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా చెరువులు తవ్వేయడం, మిషన్ కాకతీయడం, అదేవిధంగా కాలువలన్నీ కూడా మరమ్మతులు చేయడం, తుమ్ములు పెట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి దాదాపు 60 TMCల నీళ్లు పంపు చేయడం, దీని అన్నిటి వల్ల జరిగింది. ఈరోజు కూడా చూస్తే 90% చెరువులు నిండు కుండల్లా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఎప్పటికంటే కూడా ఎక్కువ విస్తీర్ణంలో వరి ధాన్యం పొలాలు వేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి క్వింటాల్ కొంటాం, ప్రతి కిలో కొంటాం, ప్రతి గింజ కొనాలనే ఉద్దేశంతో 3,000,000,000 మొక్కల కోసం, 27,000,000,000 మన వరి ధాన్యం కోసం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇదివరకే బ్యాంక్ లింకేజ్ కానీ అన్ని విధాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే మన జిల్లా యంత్రాంగం అధికారులు గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అడిషనల్ కలెక్టర్ గారి నేతృత్వంలో, అదేవిధంగా వివిధ అధికారులందరూ కూడా కలిసి ప్రతి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ను పెట్టి ఈ రకంగా మళ్ళీ ఒక్కొక్క క్లస్టర్ కూడా ఒక అధికారిని పెట్టింది. మండల స్థాయిలో ఒక్కొక్క క్లస్టర్ కూడా 6 గ్రామాలకు 7 గ్రామాలకు
ఇంతమంది పెట్టి ఇవాళ వరి ధాన్యాన్ని ఎట్లనైనా తీసుకుపోయి మనం రైస్ మిల్లలో పెట్టాలి, రైతులకు డబ్బులు ఇప్పించాల్సిన ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మీ అందరికి తెలుసు, దురదృష్టవశాత్తు మనకి ఎగ్దామున కరోనా పెరిగింది. ఇది కలవడని శత్రువు, కలవడని శత్రువుతో ఎంతైనా కొట్లాడచ్చు, ఇది కలవడని శత్రువు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడే ఒక పత్రికలు రాంగరాగా చూస్తాను, ఇవాళ వచ్చిన పత్రిక ప్రముఖ దినపత్రిక, వికారాబాద్లో ఒక వ్యక్తి వచ్చి 19 మందికి అంటించాడు. 19 మంది ఐడెంటిఫై అయ్యారు వికారాబాద్లో, ఇలా ప్రముఖ దినపత్రికలు. మరి ఆ 19 మంది ఇంకేం చేశారో తెలియని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అసలు తెలంగాణలో ఎంత మంచిగా కట్టుదిట్టం చేసిందంటే 2607 మంది బయట దేశాలకు వెళ్ళొస్తే ప్రతి వాళ్ళని ఇళ్లలో ఉంచి కట్టుదిట్టం చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తుగా మీకు తెలుసు, అనుకోకుండా కొంత ఢిల్లీ అటు ఇటు వెళ్ళొచ్చిన వాళ్ళు వచ్చి వెంటనే అప్రమత్తమై అధికారులకు వారు సహకరించుంటే ఇవాళ ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ కూడా చూసిన పత్రికల్లో ఉస్మానియా దవాఖానలో డాక్టర్లు కొట్టిపోయిందని చెప్పి చూస్తే మళ్ళా కరోనా ఉంది. ఈ రకంగా అనుకోని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కరోనా ఎక్కువైతే ఉన్నది. దానివల్ల అసలు లేబర్ రాని పరిస్థితి. ఇక పక్కన మహారాష్ట్ర, మళ్ళీ అక్కడ కూడా మన ప్రాంత వాసులు చాలామంది ఉంటారు. బాగా బాధ అనిపిస్తున్నది, చాలా బాధ అనిపిస్తుంది మహారాష్ట్రలో విజృంభించడం. ఎందుకంటే ధారావి, వర్లీ ఆ ప్రాంతాల్లో మన ప్రాంతాల్లో చాలామంది బతుకు తెరువు కోసం పోయి అక్కడ స్థిరపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వలస కార్మికులు ఇక్కడ పని ఉన్నా కానీ అదే అలవాటు పోతూ ఉన్నారు ఇంకా కొంతమంది. అది చాలా బాధాకరంగా ఉంది. మన ప్రాంతానికి ఇవాళ అంతర్గామ కూడా చెప్తా ఉన్నారు మన నాయకులు, ఎప్పుడు కూడా జుక్కలు మన నిజామాబాద్ బార్డరే మహారాష్ట్ర నుంచి వస్తారని చెప్పి. కానీ నిజామాబాద్లో కూడా భయంకరమైన పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లో ఎక్కువ కేసులు ఉన్నాయి, వాళ్ళని రాణించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ప్రాణమే ప్రాణాలు కాపాడుకునే ఎక్కువ అన్న పరిస్థితి ఉంది. ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఎక్కువ అన్నది నేను భయపడుతున్నాను కాదు, భయపడాల్సిందే, భయపడాల్సిందే. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వరకు కూడా అమెరికా లాంటి అగ్రదేశంకే అర్థం కాలేదు ఇదేందనేది, ప్రపంచ ఆరోగ్య సంస్థకే అర్థం కాలేదు బీమారి ఏందనేది, మన దేశం కూడా అర్థం కాలేదు. 13 దాకా ఒకటే కేసు, అది కూడా కర్ణాటక వాళ్ళు, మనోడు కాదు కర్ణాటక వాళ్ళు ఇక్కడ వచ్చి ఎటో పోయి వచ్చి చనిపోయారు. అదటువంటిది ఒక 10 రోజులనే కేసులు రోజుకు రెట్టింపు అయిపోయి ఇవాళ చాలా ప్రమాదకర పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు దయచేసి ఎట్లయితే అంగిలావు లేకుండా ఎట్లయితే బయటకు వెళ్ళామో ఈ మాస్క్ లేకుండా బయటకు వెళ్ళొద్దని చెప్పి కూడా మీ అందరికీ కోరుతా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి ఎట్లయితే బట్టలు లేకుండా బయటకు వెళ్ళామో మాస్క్ లేకుండా బయటకు వెళ్ళొద్దు. వీలైనంత వరకు నేను నా దవాఖానలో నాకు తెలిసినప్పటికెళ్ళి ఇగో ఇవే బట్ట మాస్కులు కుట్టించుకుంటా బిన్నీ క్లాత్ తోటి, నా హాస్పిటల్ స్టాఫ్ అంతా ఇదే ఉంటుంది. మీ అందరికీ తెలుసు కొన్ని 1000 ఆపరేషన్లు చేసినా ఏదో 1, 2, 3 ఎక్కడో అయినా కానీ మన హాస్పిటల్లో ఎన్నడే ప్రాబ్లం కాదు ఇన్ఫెక్షన్ అనేది. అంటే ఇది బాగా బ్రహ్మాండంగా పడుతుంది. ఇదివరకే నేను కొన్ని గ్రూపులలో కూడా పెట్టాను, నా మిత్రుడు డాక్టర్ శేఖర్ రెడ్డి మిర్యాల కూడా నుంచి కూడా వాట్సాప్లో పెట్టాడు, ఈ సర్జికల్ మాస్క్ కంటే ఇదే బాగా పనిచేస్తుందని. ఇక దీనికంటే N95 బాగా పనిచేస్తుంది, కానీ అది మన దగ్గర అవైలబుల్ లేదు. ఇప్పుడు కూడా వాడాము, ఈ కరోనా వచ్చినాకనే వాడుతున్నాం. చాలా కాస్ట్లీ కూడా ఉంటుంది, అవైలబిలిటీ కూడా తక్కువ. కాబట్టి బట్ట మాస్కులు తప్పకుండా వాడుకోవాలి. ఇది అనుకోవాలిగా ఒక 6 నెలల దానిక ఇది తప్పది. ఈ బీమారి ఇప్పుడే పోతుందని చెప్పి అనిపిస్తలేదు, భయపడుతున్నాను కాదు, మళ్ళా చెప్తున్నా. ఒక డాక్టర్గా నేను నాకంటే బాగా తెలిసిన అమెరికాలోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే దీంట్లోనే ఉన్న పెద్ద ప్రొఫెసర్ మన తెలంగాణ బిడ్డ విజయ్ ఎల్దండి అని ఒక సీనియర్ డాక్టర్ ఉన్నారు, అట్లే విష్ణువర్ధన్ రెడ్డి నా దోస్తు చికాగోలు ఉంటాడు, వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత చెప్తా ఉన్నా చాలా భయంకరమైన వ్యాధి, చాలా తొందరగా అంటుకుంటున్నది. ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్కులు తీయకుండా పెట్టుకోవాలి, మాస్కులు తీయకుండా పెట్టుకోవాలి. నాకు వాట్సాప్లు ఫేస్బుక్లు రావు, కానీ మొట్టమొదటిసారి నిన్ను అడిగి ఈ స్టేటస్ అంటేనే తెలియదు. మా పిఏను డ్రైవర్ని అడిగి స్టేటస్లో ఒకటి పెట్టాడు నిన్న, ఈనాడు దినపత్రికలు వచ్చినాయి మాస్కులు ధరిస్తే ఎట్లా ధరించాలి, ధరించడం వల్ల ఉపయోగాలు ఏంది, అసలు ధరించకపోతే ఏంది, ఒక్కరు ధరిస్తే ఏంది, ఇద్దరు ధరిస్తే, ప్రతి వాళ్ళు ధరిస్తేనే ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి రాదు, లేదంటే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కొన్ని నెలల వరకు ఉండవచ్చు,
మొన్ననే వినోద్ కుమార్ గారు కూడా పొలాసలో పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు, 100 సంవత్సరాల క్రితం ఇట్లాంటిదే వస్తే ఎండాకాలం ఎక్కువ కాలే, వానకాలం వచ్చినాక విపరీతంగా పెరిగితే 30 కోట్ల జనాభా ఉన్నప్పుడే 1 కోటి మంది చచ్చిపోయింది. మరి ఇప్పుడు ఇంత దగ్గర దగ్గర ఉంటున్నాం, ఇంత జనాభా 5 అంతలు అయిపోయింది, దగ్గర దగ్గర 4 అంతలు అయిపోయింది, మరి ఏ రకంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరో మాడే చెప్పారు, తెలంగాణలో అంటాం కదా ఈడ్స్ కొడితే మళ్ళీ లేవకుండా అవుతాం అన్నట్టు, ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరుకుగా ఉన్న మహారాష్ట్రలో కేసులు పెరుగుతూ ఉన్నాయి, ఢిల్లీలో పెరుగుతూ ఉన్నాయి. మరి దయచేసి ఇది వచ్చిన సందర్భం వడ్ల కొనుగోలు కేంద్రం ఉంది కానీ సగం దీని విషయాలు మాట్లాడుతూ, నిజంగా చెప్పాలంటే మరి కరోనా వల్ల ఇవాళ ప్రపంచం అంతా అతల కుతలమైంది, మనమే కాదు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించాలి. ఇక ఇప్పుడే నా దగ్గర మిత్రుని కొడుకు వడ్లు పోసి అన్నాడు, ఏమో సార్ ఆడ ఈడ అవుతుంది అంత పరేషాన్ చెప్తున్నాడు మరి రంజిత్. మరి వాస్తవానికి పరేషానే ఉన్నది, ఉన్నమాటే చెప్తున్నా, పరేషానే ఉన్నది, పరేషానే ఉంటుంది, పరేషాన్ ఉన్నది, పరేషాన్ ఉంటుంది. ఈసారి రైతన్నలు అందరూ కూడా మరి మన దేశంలో ఎక్కడ లేనంత యువత భారతదేశంలో ఉన్నది, అట్లనే ప్రతి ఊర్లలో కూడా యువకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఒక చెయ్యి వేయాలి, చెయ్యి వేసి దూరం పాటించుకుంటా ఈ వరిధాన్యం జోకే విధంలో కానీ, వరిధాన్యాన్ని రైస్ మిల్కి పంపడంలో కానీ, అవసరం పడితే అక్కడ కూడా దించడానికి రైస్ మిల్లో కూడా మనది మనం ఆడ ఉండి ఓ పక్కకు వేసేసుకుంటే అక్కడ దాకా కూడా పోతే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి నేను యువకులందరినీ ఇలా మీడియా ద్వారా అదేవిధంగా అంతగా యువకులందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే యువతనే మరి పని చేయగలుగుతుంది, ఇది నీది నాది అనుకోవద్దు. శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఇదొక సేవ అనుకోవాలి, రైతన్నలకు సేవ చేస్తున్నాం అనుకోవాలి. ఎందుకంటే చాలా కష్టకాలం ఉన్నది, మనకు అలవాటు లేదు, హుజరాబాద్ దిక్కుబాటు అంతా కూడా స్థానిక లేబరే చేస్తున్నారట, ఇప్పటికే రైస్ మిల్లలకు వెళ్ళిపోతుంది, మనమే లేబర్ లేబర్ అని చెప్పి 3-4 రోజులు లేట్ అయింది. మీ అందరికీ మరొక విషయం తెలియజేస్తా ఉన్నా, ఇవాళ దక్షిణ భారతదేశంలో కానీ మన పక్కనే ఉన్న మధ్య భారతదేశం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఎక్కడ కూడా ఇదివరకు ఒక యాక్షన్ ప్లాన్ లేదు వరిధాన్యం కొనుగోలు మీద. మొక్కజొన్న ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఉండలేదు. మనం ఆల్రెడీ మొక్కజొన్న కేంద్రాలు ఓపెన్ చేసాం, ఇంకా కూడా కంటిన్యూ చేస్తాం. ఈ వడ్ల అది ఈ రకంగా రైస్ మిల్లు ట్యాగ్ చేయడం ప్రతిదీ తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది ఇయ్యాలటి వరకు, రేపటి సంగతి నేను చెప్పలేము కానీ ఇయ్యాలటి వరకు ఈ పక్క రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ ఏమైనా యాక్షన్ ప్లాన్ వరి విషయంలో అవుతుందంటే కొంత ఆంధ్రాలో అవుతుంది, మిగతా కర్ణాటక కానీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎక్కడ కూడా లేదు. దానివల్ల కూడా మనం కొన్ని నిబంధనలు కఠినంగా పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మనకు ఆ పెద్ద బార్డర్ ఉంటుంది, అక్కడ ప్రభుత్వం ఉండలేదు, వాళ్ళు తీసుకొచ్చి ఇటు పోతున్నారు. దానివల్ల కూడా కొన్ని ఖచ్చితంగా బ్యాంక్ లింకేజు, రెవెన్యూ పరిధి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మరి అతి కష్టం మీద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైసలు సేకరించింది, మీ అందరూ తెలుసు కష్టం ఉంది. ఇక పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చిపోతే ఇక కొనడం కష్టమవుతుంది. దీనికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. పోయిన సంవత్సరం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆసాం పేరు మీద 8,000 క్వింటాల రసీదు కట్ చేసింది. 8,000 క్వింటాలు పండించే రైతులు ఎక్కడ ఉన్నారా? 300 ఎకరాల పొలం ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కడన్నా? మినిమం 300-350 ఎకరాలు ఉండాలి. 8,000 అంటే కొన్ని అక్రమాలు జరిగినాయి, కాబట్టే ఇలాంటి కొన్ని నిబంధనలు పెట్టాల్సి వచ్చిందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. జిల్లా యంత్రాంగం నాకు తెలుసు, నేను చూస్తున్నా అసలు వాళ్ళు నిద్రపోతలేరు. ఎందుకంటే కలెక్టరేట్ ఆఫీస్ కానీ హెల్త్ సెక్రటరీ కానీ ఇప్పుడు నిన్న క్వార్టర్ పక్కకే, అసలు ఆహార నిశలు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, వైద్య సిబ్బంది, మున్సిపల్ ప్రతి కాడ కూడా చేస్తున్నారు. ఇప్పటికీ కూడా నిజంగా కూడా తెలంగాణ గ్రామస్థ పెద్దలను కానీ యువకులకు ధన్యవాదాలు తెలియజేయాలి. గ్రామాలలో యువకులు కానీ పెద్దలకు ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఇప్పటికి వచ్చిన కేసులలో పల్లెలకి వెళ్ళి ఎక్కడ కూడా రాలే. కొంతమంది నిష్ఠురం అయింది కావచ్చు, కొంతమంది తిట్టిరు కావచ్చు, కొందరు కంటైపోయారు కావచ్చు, కానీ బయట దేశాలకు వెళ్ళి వచ్చిన నువ్వు వెళ్ళొద్దంటే వెళ్ళనియలేదు. 2,607 మంది బయట దేశాలకు వచ్చినా కానీ వాళ్ళ వాళ్ళు ఎక్కడ కూడా అంటలే, ఎక్కడ కూడా అంటలే. అంటే అంత కఠినంగా మన గ్రామాలు ఇవాళ స్వీయ నియంత్రణ చేసింది కాబట్టి ఇవాళ కరోనా అనేది ఆగున్నది. ఏమొచ్చినా ఇది పట్టణాలనే అటో ఇటో వచ్చింది, ఆ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది తప్ప మన గ్రామాలలో ఎక్కడ కూడా. జైత్యాల జిల్లాలో 2,000
607 మంది ఒకటే నెలలో వచ్చారు. మార్చి నెలలో రాగానే 17వ తారీఖు నుంచి ప్రతి అధికారి మండలాధికారి పోయి ఎస్ఐ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు డాక్టర్ నలుగురు ప్రతి ఇంటికి పోయారు. పోయి చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి బయటకు వెళ్ళినియద్దంటే అందరు కూడా ఉన్నారు. 10-15 మంది బయటకు వెళ్తే వాళ్ళని తీసుకొచ్చి ఐసోలేషన్ సెంటర్లో పెట్టిన వాళ్ళందరూ కూడా మంచిగా ఇంటికి వెళ్ళిపోయారు. మన జగిత్యాల జిల్లా ఇవాళ 0 చాలా మంచిగా ఉన్నది. ఇది మరి కంటిన్యూ కావాలంటే ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఊర్లో అంటే తెలుస్తుంది బయట తెలియదు. మరి మీరు పట్టణాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త, ఇక్కడైనా జాగ్రత్త, బయట వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్త, రానియండి పోనీయండి, మీరు కూడా వెళ్ళండి సమయ పాలనతోటి, కానీ మాస్కులు ధరించి వెళ్ళండి, శేఖాలను పెట్టుకోకరు, పక్క పక్క ఎంత దగ్గర ఉన్నా ముచ్చట పెట్టకొని దయచేసి. మాస్క్ అనేది మంచిగా బిన్ని క్లాత్ తోటి ఇట్లా నాడాలేసి కుట్టించుకొని ఎలాస్టిక్ అయితే చెవులు వస్తాయి. ఇవన్నీ అనుభవంతో చెప్తున్నా, దస్తీలు కడితే ఆగదు సార్లకు చెప్తున్నా. మరి అధికారులు దస్తీలు కట్టుకుని వచ్చారు జిల్లాధికారి గారు, ఇలా ఫస్ట్ మాస్క్ వారికే ఇచ్చి వారికి ఎట్టకనే స్టార్ట్ చేయాలి. మరి ఈ రకంగా మీ అందరినీ కొడుతూ పిలవగానే వచ్చిన మా పాత్రికేయ సోదరులు ప్రతిరోజు కూడా వారు కూడా ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు కూడా మంచి అవగాహన కలుగుతుంది. ఇవాళ మన మీడియా మిత్రులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా జగిత్యాలలో దాదాపు జగిత్యాల నియోజకవర్గం అంతా కూడా వస్తుంది. వారి ద్వారా కూడా మన సందేశాలు వెళ్ళడము, వేరే డాక్టర్లు వెళ్ళడము చూడడంతో ఇవాళ జగిత్యాల జిల్లాలో కరోనా నియంత్రణలో మీడియా కూడా సింహభాగం వహించినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆడాలే బెస్ట్ తీసేసి పెట్టుకో. వస్తాం.